దేవీ భాగవతం వ్యాసుడి జననం మత్స్యగంధి బెస్తవాడి ఇంట పెరిగి పెద్దదై చాలా ఆకర్షవంతంగా తయారైంది ఒకనాడు పరాశరుడనే ముని యమున వద్దకు వచ్చి నది దాటించమని బెస్తవాణ్ణి కేకవేశాడు అతను ఆ సమయానికి అన్నం తింటూ మునిని నది దాటించమని తన కూతుర్ని పంపాడు ఆమె పడవలోకి పరాసురుణ్ణి ఎక్కించుకుని నదిని దాటసాగింది పడవలో తనతో ఉన్న మత్స్యగంధిని చూసి పరాశరుడు మోహం పరాశరుడికి మోహం పుట్టుకొచ్చి మెల్లిగా ఆమె చేతిని తన చేత్తో తాకాడు మత్స్యగంధి తన చేయి తీసేసుకుంటూ నవ్వి మీ వంటి వారు నా వంటిదాన్ని తాకవచ్చునా అన్నది పరాశరుడు వశిష్ఠుడి మనవుడు తాను బెస్తవాడి తాను బెస్తవాడి కూతురు తన వద్ద కంపు అలాంటివాడు తనను కామిస్తే తోటి ఋషులందరూ నవ్వరా ఇలా మత్స్యగంధి ఎన్నో విధాలుగా చెబుతున్నప్పటికీ పరాశరుడు వినట్టు నటిస్తూ ఆమె చేతిని మళ్ళీ పట్టుకున్నాడు అతను మోహావేశంలో ఉండి తన మాట వినిపించుకోడని అలాంటి వారు నీతి జాతి కూడా పాటించరని అతన్ని నిగ్రహించటం సాధ్యం కాదని గ్రహించి మత్స్యగంధి పరాశురుణ్ణి చాలా కోరికలు కోరింది తన కన్యత్వం చెడకూడదని తన శరీర దుర్గంధం పోవాలని తాను పరాశురుడితో కూడి ఉండగా ఎవ్వరూ చూడరాదని తనకు కలిగే కొడుకు పరాశురుడికి తీసిపోనివాడుగా ఉండాలని ఆమె నిర్మయాలు పెట్టింది పరాశురుడు ఆమె కోరికలన్నీ తీర్చాడు ఆమె శరీరం సువాసనలు వెదలజల్లేటట్టు చేశాడు తమ చుట్టూ దట్టమైన మంచు కల్పించాడు ఆమెకు గర్భోత్పత్తి కలిగించి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆమెకు గర్భం కలిగి వెంటనే ఒక కుమారుడు పుట్టి అమ్మా నేను పోయి తపస్సు చేసుకుంటాను నువ్వు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఇక్కడికి వస్తాను అని వెళ్ళిపోయాడు అతనే వ్యాసుడు వేదాలను విభజించి వ్యాసుడయ్యాడు అసలు పేరు ద్వైపాయనుడు అతను పద్దెనిమిది పురాణాలు రాసి తన శిష్యులకు చెప్పాడు ఆ శిష్యులలో సుమంతుడు జైమీని పైలుడు వైసంపానుడు అసీతుడు దేవలుడు మొదలైన వారు ఉన్నారు వీరితో పాటు సుకుడు కూడా ఉన్నాడు తర్వాత బెస్తవాడు కూతురు సత్యవతి అనే పేరుతో తన తండ్రి ఇంట కొంతకాలం ఉన్న అనంతరం సంతనుడు అనే రాజు ఆమెను పెళ్లాడి ఆమె వల్ల బిడ్డలను కన్నాడు సూతుడిలా అనగానే మునులు మహానుభావ సత్యవతి వ్యాసుడు పుట్టిన విధం చెప్పి మాకు ఆనందం కలిగించావు కాని సంతనుడు పురువంశంలో పుట్టిన గొప్ప రాజు కదా తక్కువ కులానికి చెందిన దాన్ని ఎలా పెళ్లాడాడు అతనికి అంతకుముందు భార్య లేదా భీష్ముడు అతని కొడుకే గదా ఈ వివరాలన్నీ మాకు చెప్పు అన్నారు దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు కథ మహాభీషుడనే గొప్ప రాజు ఉండేవాడు అతను ఆనాటి లంజ సంతనుడి కథ మహాభీషుడనే గొప్ప రాజు ఉండేవాడు అతను ఆనాటి రాజులందరిలోనూ మేటి ఆ అతను వెయ్యి యాగాలు చేసి ఇంద్రుణ్ణి మెప్పించి స్వర్గానికి వెళ్ళి అక్కడ మరో ఇంద్రుడులాగా ఉంటూ ఒకనాడు ఇతర దేవతలతో పాటు బ్రహ్మను చూడటానికి సత్యలోకానికి వెళ్ళాడు అదే సమయంలో గంగానది కూడా బ్రహ్మను చూడవచ్చి ఒక పక్కగా నిలబడింది అప్పుడు గట్టిగా గాలి వీచి గంగ కట్టుకున్న బట్ట కొంచెం తొలిగింది మిగిలిన దేవతలు మర్యాదగా తమ కళ్ళు తిప్పుకున్నారు కానీ మహాభీషుడు మాత్రం సభ్యత ఏమాత్రం పాటించకుండా గంగ శరీర సౌందర్యంతో మోహా మోహావేశుడై ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు గంగ కూడా ఇది గమనించి మహాభీషుణ్ణి తాను కూడా మోహంతో చూసింది ఈ ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ గమనించి బ్రహ్మ కోపించి పెద్దల మధ్య అవివేకంగా ప్రవర్తించినందుకు మీరిద్దరూ మానవులుగా పుట్టండి అని వారిని శపించాడు శాపం పొందిన విచారంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత మహాభీషుడు ఎవరి కొడుకై పుడదామా అని ఆలోచించి పురువంశానికి చెందిన ప్రతీపుడనే రాజుకు కొడుకుగా పుట్ట నిశ్చయించాడు ఇది ఇలా ఉండగా ఒకసారి వనువులు ఎనిమిది మంది తమ భార్యలతో సహా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు వారిలో ప్రభాసుడు అనే వనువు భార్య నందిని అనే వశిష్ఠుడి గోవును చూసి దాన్ని గురించి అడిగింది ఇది వశిష్ఠుడి గోవు దీని పేరు నందిని దీని పాలు కొంచెం తాగితే ముసలితనము చావు రావంటారు అన్నాడు ప్రభాను ప్రభాసుడు తన భార్యతో అలాగైతే ఈ గోవును నా స్నేహితురాలైన ఉసీనరాజు కూతురు జీతవతికి ఇస్తే ఆమె చక్కగా ముసలితనము చావు లేకుండా ఉంటుంది ఈ గోవును నా కోసం తీసుకురా అన్నది ప్రభాసుడి భార్య భార్యల మోహంలో పడిన వాడికి వివేహం వివేకం ఉండదు కదా ప్రభాసుడు మిగిలిన వనువులు సహాయంతో నందిని దేను దేనువును దొంగిలించి తీసుకుపోయాడు తర్వాత వశిష్ఠుడు తన ఆవు కోసం ఎంతో కష్టపడి వెతికి చివరకు వనువులు దాన్ని దొంగిలించారని తెలిసి వారిని మనుషులై పుట్టమని శపించాడు ఈ సంగతి తెలియగానే వనువులు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి శాప విమోచనం అనుగ్రహించమని వేడుకున్నారు వశిష్ఠుడు వాళ్ల మీద కరుణ కలిగి భార్య కోసం నా దేనువుని హరించిన పాపాత్ముడు ప్రభాసుడు మనిషిగా దీర్ఘకాలం బ్రతుకుతూ బ్రహ్మచారిగా ఉండిపోతాడు మిగిలిన ఏడుగురు పుట్టుతూనే తిరిగి మీ రూపాలు పొందుతారు అన్నాడు తరువాత మనువులు వశిష్ఠుడి వద్ద నుంచి తిరిగి వస్తూ ఉండగా భూలోకానికి పోతున్న గంగ ఎదురయ్యింది ఒకరి శాపాలు ఒకరికి చెప్పుకున్నాక వణువులు గంగతో తల్లి మేం నీ కడుపున పుట్టుతాం నువ్వు యందు అనుగ్రహం ఉంచి సంతనుడికి భార్యవు కా అంతేకాదు పుట్టగానే మమ్మల్ని చంపేయి అలా చేస్తే మా శాపం త్వరగా తీరిపోతుంది అన్నారు గంగా సరేనన్నది తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు తర్వాత ఒకనాడు ప్రతీపుడు గంగా తీరాన సూర్యుడికి ఆర్జం ఇస్తూ ఉండగా ఒక నవయవ్వని జంకు గొంకు లేకుండా ఆ రాజును సమీపించి స్వతంత్రంగా అతని కుడి తొడ మీద కూర్చున్నది ఆమెను చూసి ప్రతీపుడు అమ్మాయి ఎవరు నువ్వు ఎందుకలా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు ఆమె చిరునవ్వు నవ్వి చిత్రంగా చూస్తూ నేను ఎవతనైతేనేం నువ్వు మన్మధుడులాగా ఉన్నావు నా యవ్వనం నీకు చేసే పని ఎలాంటిదైనా సరే నువ్వు దానికి అభ్యంతరం చెప్పకూడదు అదేగాక నాకు అప్రియమైన విధంగా ఎన్నడూ మాట్లాడరాదు ఇందుకు సమ్మతమైతే నాతో నువ్వు సమస్త సుఖాలు అనుభవించవచ్చు ఈ నియమానికి ఎప్పుడు భంగం కలిగితే అప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతాను నన్ను తప్పుపట్టి లాభం లేదు ముందే చెప్పేస్తున్నాను అన్నది ఇలా అనేటప్పటికీ ఆమె వనువులు తనను కోరిన కోరిక గుర్తుంచుకున్నది ఆమె పెట్టిన నియమాలకు సంతనుడు ఒప్పుకున్నాడు గంగ కూడా చాలా కాలంగా అతని మీద మనసు ఉంచినది కావటం చేత అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనితో సుఖాలలో మునిగి తేలసాగింది సంతనుడికి భార్య గంగ ఏడాది కల్లా ఒక కొడుకును కని వెంటనే వాణ్ణి నీటిలో పారేసింది అలా ఏడాదికొక వనువు చెప్పున ఏడుగురు వనువులు ఆమె గర్భాన పుట్టి వెంటనే నీళ్లలో పలి పడి శాప విముక్తులయ్యారు ఇది చూసి సంతనుడు చాలా బాధపడ్డాడు గంగ ఏడుగురు చక్కని కొడుకులను కని దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేసింది ఇక ఆమె ద్వారా తన వంశం ఎలా వృద్ధి పొందుతుంది ఇదేమిటని తాను అన్నాడో ఆమె తక్షణం తనను విడిచిపెట్టి పోతుంది నియమం లేని మనిషిని కట్టుకుంటే ఇలా కాక ఏమవుతుంది గంగా ఎనిమిదవసారి గర్భవతిగా ఉన్నది ఏమైనా సరే ఈసారి పుట్టే బిడ్డను దక్కించుకుని వంశాంకురంగా నిలపాలని సంతనుడు అనుకున్నాడు గంగ ఎనిమిదవ బిడ్డను ప్రసవించింది ఇతనే శాపం తిన్న ప్రభాసుడు ఈ బిడ్డను కూడా గంగ నీటిలో పడవేయబోయింది కానీ సంతనుడు ఆమెతో ఎంతో వినయంగా నేను నీకు లోబడి ఉంటూ ఉంటున్నాను నా మాట అలక్ష్యం చెయ్యకు కన్న కొడుకును చంపుకోవటం ఏం న్యాయం జాలి కూడా లేదా గొడ్రాలిలాగా నీకు ఏ ద్రోహమో చెయ్యని కొడుకును చేతులారా చంపుకుంటున్నావా నీకు మాట ఇచ్చిన దోషానికి వంశనాశనం ఎలా చేసుకోను ఏడుగురిని చంపావు వీడినన్నా బ్రతకనెయ్యి ఇంతలో నీకు ప్రతిభంగం కాదులే అంటూ ఎన్నో విధాల చెప్పుకున్నాడు కానీ గంగ అతని మాటలు వినిపించుకునకుండా తన బిడ్డను చంపటానికి బయలుదేరింది సంతనుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను ఆమెకు అడ్డం వచ్చి ఓసి దుర్మార్గురాలా నీకు నా మాట లక్ష్యం లేదు నరకభయం మొదలేదు కన్న కొడుకులను గంగలో కలుపుతావా ఏ దుష్టుడు నిన్ను కన్నాడు నువ్వు ఉంటే ఉండు పోతే పో నిన్ను మాత్రం ఈ బిడ్డను చంపనీయను అన్నాడు అప్పుడు గంగ అతనితో ఇచ్చిన మాట తప్పావు ఇక నీకూ నాకు చెల్లు నువ్వు ఉత్తముడివి నిన్ను విడిచిపోవటం ధర్మం కాదు అయితే అందుకు కారణం నీకు చెప్పాలి నేను మామూలు స్త్రీని కాను గంగను ఒక దేవకార్యం నిమిత్తం నిన్ను వరించాను మునిశాపం వల్ల వనవులు మానజ మానవజన్మ ఎత్తవలసి రాగా నీ ద్వారా నేను వారికి తల్లిని కావటానికి ఒప్పుకున్నాను వాళ్ళు మానవులుగా ఎంతో కాలం ఉండటానికి ఇష్టపడక పుట్టిన వెంటనే శాపవిముక్తి కలిగించమని నన్ను వేడుకున్న కారణంగా నేను పాపానికి ఒడిగట్టి వారిని పుట్టగానే నీటిలో పారేశాను ఇప్పుడు పుట్టినవాడు ఎనిమిదో వనువు వీడు దీర్ఘకాలం బ్రతికి నీకు కీర్తి తెస్తాడు వీడు యుక్త వయసు వచ్చేదాకా నా దగ్గరనే ఉంటాడు తర్వాత నేను వీణ్ణి నీకు అప్పగిస్తాను ఇందుకు ఒప్పుకో అని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది